సెంటీమీటర్ యాక్ట్ చేయమంటే కిలోమీటర్ యాక్ట్ చేసి మనందరినీ నవ్విస్తాడు అభి. అలాంటిది ఓవర్ యాక్షన్ థీమ్ గా ఇస్తే మన స్మైల్స్ ని ఎన్నో మైల్స్ పరిగెట్టిస్తా అంటూ వచ్చేస్తున్నాడు అదురే అభి అలాంగ్ విత్ ది స్టేజ్. లెట్స్ వెల్కమ్ హిమ్. గోల్డ్ లో రక్షతి రక్షిత అన్నారు, అంటే గోల్డ్ ను మనం పెంచితే గోల్డ్ మన సంతోషాన్ని పెంచుతాయని. దేవుడు ప్రత్యక్షమై వరాలు కావాలా మనులు కావాలా మాణిక్యాలు కావాలంటే గోల్డ్ కావాలని అడుగుతాను. ఎందుకంటే గోల్డ్తో గోక్కుంటే ఆ తృప్తే వేరు. అబ్బా గోకులే, ఆ గోక్తున్నానులే. నీ అమ్మ మళ్ళీ గోకటం మొదలు పెట్టావా? కొద్ది నుంచి గోకులని పేరు ఎప్పుడు పెట్టాను? అప్పటి నుంచి గోక్తూనే ఉన్నాడండి గోకులే. ఏం గోకులే, ఆపో ఆపో. నాన్న ఎందుకు నాన్న నీకు గోకుడు అంటే అంత ఫ్రస్ట్రేషన్? గోకుడు అంతా ఇంత చిన్న చూపు నీకు? గోకుడు గురించి నీకేం తెలుసు నాన్న? ఒక సిటీ బస్సులో కిక్కిరిసిన జనం మధ్యలో 100 మంది మన చుట్టున్నప్పుడు 200 కళ్ళు మనం చూస్తున్నాయని తెలిసి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని సర్రన గోకుతుంటే ఆ కిక్కే వేరు. నీకు ఇలియానా చూసే కిక్కు, కానీ నాకు ఇచ్చిగాడు యాడ్ చూసే కిక్కు నాన్న. అరే గోకులే అయ్యన్ని ఎందుకురా నాన్న, ఒకసారి గోకోటి సమ్మ గోకుతా కదరా. మీ పెద్దవాళ్ళతో మా యూత్ కి వచ్చిన ప్రాబ్లం ఇది నాన్న. మా గోకుడు కూడా మీరే గోకేస్తే మేమేం గోక్కోవాలి నాన్న? అదేంది నాన్న నాకు అర్థం కావాలి. నాన్న కలన్నప్పుడు రావాలి, జిల్లన్నప్పుడు గోకాలి, అది సత్యం అంతే. చూసావా ఫ్రస్ట్రేషన్ లో నువ్వు కూడా గోక్కుంటున్నావు. అరే నువ్వు చెప్పే చెప్పుడికి గోకుడు గారు కత్తి పెట్టి కచ్చా 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 పోచుకోవాలనిపిస్తుంది. ఎందుకు నాన్న నీకంత బాధ? ప్రతి ఒక్కడు గోకేవాడే ఈ ప్రపంచంలో. గోకని వాడు ఎవడో ఉన్నాడా? ఎవడు గోకాడా? నువ్వు గోకలేదా ఏడుకొండల్ని టీమ్ లీడర్ పొజిషన్ కోసం? అరే ఆ గోకుడు కొంచెం పక్కన పెట్టరా, నీ దండం పెట్టి. నీకు ఇదిగో నీకు సంబంధం చూశాను, అమ్మాయికి 10 కోట్లు ఆస్తుంటదరా? 10 కోట్లు కాదు, 10 గోర్లు ఉంటే చెప్పు. కోట్ల గురించి మాట్లాడతా, గోర్ల గురించి మాట్లాడతారు కదా. పిచ్చి ప్రశ్న. గోడలు దూకాలంటే కాళ్ళు కావాలి, గోక్కోవాలంటే గోళ్లు కావాలి. అరే నా పిల్లలు నీ దండం పెడతారా, నీ కాళ్ళు మొక్కుతా. అరే సంబంధానికి వెళ్తున్నావురా, వదిలే. ఓకే నా కోసం వస్తాను ఈసారి. గోకను గోకనుగా గోకన్లే. గోకన్లే నాన్న, గోకలే గోకను గోక్తాను. ఆపు అదాపు దా. విశంకులు గారు వచ్చేసారా? వచ్చేసండి. బాగున్నారా? మీకోసమేనండి వెయిటింగ్. నమస్తే. అబ్బాయి ఎక్కడండి? నాన్న గోకలే రారా? రాను. అదేంటండి అబ్బాయి రాడా ఇక్కడికి? అంటే మోడసారు కదా కొంచెం సిగ్గుపడతా. సిగ్గు అబ్బా సిగ్గే సిగ్గు. బాబు బాబు సిగ్గు రగ్గు లాంటిది బాబు, చలికాలంలో బాగుంటది, ఎండాకాలం అంత బాగోదు. వచ్చేసా అమ్మాయిని తీసుకొస్తారా? నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను బాబు, మీరు ఇక్కడ కూర్చోండి బాబు. వెళ్ళండి, నేను ఇల్లు చూస్తుంటాను. అల్లుడు గారు కొంచెం కాఫీ తీసుకోండి. అల్లుడు గారు సారీ 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 అండి సారీ అండి. నేను ఇంకో కాఫీ తీసుకొస్తాను అండి, సారీ అండి, పొరపాటున పడిపోయింది. అయ్యో వాడు తుడవట్లేదు. అల్లుడు గారు సారీ అండి, ఇందాకేదో పొరపాటున. అయ్యో సారీ అండి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? అబ్బాయి అండి, నేను గోకుతుంటానండి. గోకుతుంటాడా? అంటే క్రెడిట్ కార్డు గోకుతూ ఉంటాడు అంటే బిజినెస్ గా. ఓ బిజినెస్? అవును బాబు. బిజినెస్ ఎలా ఉంది బాబు? చాలా బాగుంది. ఏంటండి అంటే బిజినెస్ లో అప్పు డౌన్, అప్పు డౌన్ ఉంటాయా చూపిస్తుంది. అప్పు అప్పు బాగా అర్థమైంది. బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్ ఉంటే, అది మార్కెట్ అట్లా ఉంది మరి. అవును బాబు. ఇంతకీ మీ ఆఫీస్ ఎక్కడ ఉంది బాబు? ఆఫీస్ నాన్న ఆఫీస్ నాది, గులగుల నాది, నేను చెప్పుకొని. ఇప్పుడండి ఇల్లు ఇక్కడ బోయినపల్లి అండి. ఇలా బోయినపల్లి నుండి సికింద్రాబాద్ వచ్చి అక్కడ నుంచి పంచగుట్టకు వచ్చి అక్కడ ఉన్న సర్కిల్ లోకి వెళ్ళమాకు. అక్కడ నుంచి అలా వాసప్ ట్యాంక్ వెళ్ళి ఇలా మేదీపట్నం నుంచి అలా సిగ్నల్ ఇలా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇలా వస్తే హైటెక్ సిటీలో ఆఫీస్. అంత కష్టం ఎందుకండి? ఇల్లు కొంచెం దగ్గరలో తీసుకోవచ్చుగా. నేను అదే అనుకున్నాను, జూబ్లీ హిల్స్ కి బంజారా హిల్స్ కి మధ్యలో తీసుకుందామని. మరి అమ్మాయి నచ్చింది అన్నారు, కట్న కానుక కట్నం వద్ద అంకుల్. మీరు ఎంత మాట్లాడుగుతున్నారు కట్నం గురించి.
అప్పా వద్దని మా ఊరుగా చెప్పొచ్చు కదండి, ఎంత ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ దీని కదండి, అందుకే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను నాన్న. వద్దు నాన్న, మీరు మరీ అంత కఠినం ఇవ్వాలనుకుంటే ఏ కర్రో ఏ గరిటో లేదంటే సీ ప్రూఫ్ లో ఇచ్చేసుకోండి. పుల్లలు గరిటలు ఏంటండి? అంటే మీ కట్నం వాడి గరిటతో సమానం అని. ఏదో అది అల్లుడు మంచితనం, కానీ మా వంతు సాయంగా ఏదో కట్నం కొంచెం. మీరు కట్నం గురించి అడిగితే నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే ఓకే అన్నాడుగా నాన్న. కట్నం గురించి నువ్వు అడిగినా నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే. అమ్మాయితో మీరేమన్నా మాట్లాడేది ఏమన్నా ఉందా అండి? అమ్మాయి నేను చాలా ప్రశ్నలు అడగాలి. వదిలేరా? వదిలే నాన్న, పెళ్లి నాది, నీది కాదు. నాకు అలాంటి అలవాటు లేదండి. మరి మీరు? నాకే గోకోవడానికి నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే మీకు కాబోయే భార్య ఎలా ఉండాలో. మంచి ప్రశ్న. నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ప్రేమతో నా తలను గోకాలి, ఆఫీస్ నుంచి వచ్చినాక సేద తీరుతున్నప్పుడు నా కాళ్ళు గోకాలి, ఒకవేళ నా ఒంట్లో బాగాలేక గోకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని తనే మొత్తం గోకాలి. అన్ని నేనే గోక్తే మరి నన్ను ఎవరు గోక్తారు? అమ్మాయి చూసావా, నేను మామూలుగా గోక్కున్నా రక్తం వచ్చేటట్టు గోక్కుంటున్నానా? అరే నాకు ఈ అమ్మాయి కరెక్ట్ నానా? అరే నువ్వు గోక్కొని అవి గోక్కొని సెట్ అవుతుంది మనం బాగుందా? ఎవరిని చెప్పారు నానా? ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? ఏం చెప్పాడు రావిను? ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ నెయిల్ అండ్ నెయిల్ పాలిష్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ నెయిల్ అండ్ నెయిల్ కట్టర్ అన్నాడు నానా. శబాష్ అల్లుడు, ఎంత బాగా చెప్పేవాళ్ళు. బావగారు మనం వెళ్దాం, వాళ్ళు చూసుకుంటారు. అరే రక్తాలు వచ్చి సజ్జిపోతారు వాళ్ళు. ఏం కాదు బాబు సార్, సుఖమైన జబ్బ గోకుడు. అది బాగా మీ పర్ఫార్మెన్స్ తో బాగా చూపించాం. వెళ్లిన చోట వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయటంలో గోడకు వెళ్ళి కట్నం వద్దనటం గానీ, ఇక్కడ రూట్ అడిగినప్పుడు ఇంటి నుంచి ఆఫీస్ కి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే సైలెంట్ గా ఉండండి ప్లీజ్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. వేరే వేరే ప్లేస్ తీసుకెళ్ళి, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. రండి అభిని తీసుకెళ్ళు. కమ్ ఆన్ కండల్ అభి. ద టైమ్ స్టార్ట్స్ నౌ. రే ఫనీ, హలో, హాయ్ డ్రా. అక్కడ ఓకే, అక్కడే ఉన్నావు. అరే అరే అరే, ఎక్కడ చీకట్లోకి వెళ్ళిపోయినా బ్రో మనం. ఆగరా, అరే నీ బెలూన్ ఏది? ఒక్కటి చేతులు కట్టండి, చేతులు కట్టండి, కానీ చేతులు కట్టు. ఎక్స్ట్రా క్యాండీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. హే హౌ ఆర్ యు గో? I love you, I love you, I love you! Fresh flame! I love you. Hey, how are you? Hey, Baba, I'm not going to die. Tiga gaha chalaga. My God, I'm seriously spellbound. Hey, how are you? Come on. Order. Order. I love you.